ముఖ్య గమనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే మీ ముందుకు తీసుకుని వస్తున్నానండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో బాచపల్లిలో ఉంది ప్రాజెక్ట్ గురించి ముందు ఇక్కడ డెవలప్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి ప్రాజెక్ట్ సైట్ వచ్చేసరికి 1.52 ఏకర్స్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ అయితే ఒక సింగిల్ టవర్లో డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇది గాజుల రామారంలోకి వస్తుంది. అలాగే ఇది మనకు బాచపల్లి రోడ్ అండి యాక్చువల్గా అయితే. సో మనకు జిహెచ్ఎంసీ అయితే మనకు గాజుల రామారం జిహెచ్ఎంసీలో ఉంది. ఇక్కడ చూసినారు కదా ఇది ప్రగతి నగర్ కమానీ అనమాట. అలాగే ఇది చూసినట్లయితే మనకు బాచపల్లి బోరంపేట సైడ్ ఉన్న లొకేషన్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే బ్యాక్ సైడ్ మొత్తం కేఎల్ యూనివర్సిటీ ల్యాండ్ అండి. సో కేఎల్ యూనివర్సిటీ ల్యాండ్ చూసినట్లయితే ఇక్కడ మొత్తం హై రెసిడ్ అయితే ఏమి రావండి. యూనివర్సిటీ అంటే 70% ఓపెన్ స్పేసే ఉంటుంది. అలాగే ఈ పక్కన మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ఉందండి. సో పొల్యూషన్ ఫ్రీ, అలాగే ఈ ఏరియాలో హై రెసిడ్ అయితే ఫ్యూచర్లో రావన్నమాట. అలాగే ఇది డిఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉందన్నమాట. అలాగే చాలా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ఈ ఏరియాలోనే. సో ఒక ఫుల్లీ మంచి డెవలప్ అంటే ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. సో చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పాలండి. ఈ ప్రాజెక్ట్ చూసినట్లయితే 1.52 ఏకర్స్లో 197 యూనిట్స్ అయితే ఉంటాయి. సో 2&3BHK ఉంటుందండి. అలాగే 66% ఓపెన్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్ట్లో. అలాగే హౌసెస్ అన్నీ మనకు ఫారెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. సో మంచి బ్యూటిఫుల్ ఈ ప్రకారం అయితే ఉంటుంది. అలాగే జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అనమాట. దీంతోపాటు 2&3BHK ఉంటాయి అండి. సో రెండు బేస్మెంట్లు, ఒక స్టిల్ట్ ఫ్లోర్, అలాగే 12 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట. దీంతోపాటే 1 కవర్డ్ కార్ పార్కింగ్ ఫర్ 2BHK, అలాగే 2 కవర్డ్ పార్కింగ్స్ ఫర్ 3BHK అయితే ఉంటుంది. అలాగే ర్యాంప్స్ అయితే ఉంటాయండి ఎంట్రన్స్, తర్వాత చైర్ యాక్సెస్ కోసము వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉంటాయి. అలాగే 100% పవర్ బ్యాకప్ అయితే ఉంటుందండి, ఎక్సెప్ట్ మనకి ఏసీస్ అండ్ గీజర్స్. అలాగే డొమెస్టిక్ వాటర్ అవైలబుల్ ఉంటుంది త్రూ అవర్ ద వాటర్ సాఫ్ట్నింగ్ ప్లాంట్. అలాగే ఎస్టీపీ కూడా ఉంటుందండి, ల్యాండ్స్కేపింగ్ కోసం ఫ్లష్ పర్పస్ అయితే యూజ్ చేస్తారు. దీనితోపాటే వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్స్ అయితే ఉంటాయి. ఇండోర్ పూలు విత్ సీటింగ్ డెక్స్ అయితే ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 66% ఆఫ్ ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే వెల్ వెంటిలేటెడ్ అండ్ వాస్తు కంప్లైంట్ అండి. అలాగే మనం చూసినట్లయితే వైడ్ బాల్కనీస్ అయితే ఉంటాయి. క్లినిక్ అండ్ ఫార్మసీ కోసం అయితే ప్రొవిజన్ కూడా ఉంటుందండి. సో దీనితోపాటు మనకు వైడ్ క్యాంటిలివర్ బాల్కనీస్ అయితే ఉంటాయండి ఫర్ బెటర్ ఫీలింగ్ కోసం. అలాగే దీనితోపాటు మనకు ఏంటంటే స్విమ్మింగ్ పూల్, ఇండోర్ పూల్స్ ఇవన్నీ అయితే ఉంటాయండి. సో దీనితోపాటు మనకి ఇక్కడ చూసినట్లయితే క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. క్లబ్ హౌస్లో మనకు ఎమ్యూనిటీస్ ఏముంటాయనే దాని గురించి కూడా ఇక్కడ చూడొచ్చండి. సో ఎమ్యూనిటీస్ చూసినట్లయితే రిసెప్షన్ లాంజెస్ అయితే ఉంటాయి, ఫ్యామిలీ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అలాగే కిడ్స్ పూల్ ఉంటుంది, పూల్ సైడ్ సీటింగ్ డెక్స్ విత్ చేంజ్ రూమ్స్ అయితే ఉంటాయి, ఇండోర్ గేమ్స్, కాఫీ షాప్స్, మల్టీపర్పస్ హాల్ విత్ ఏసీ, ఎక్విప్డ్ జిమ్ విత్ ఏసీ, మెడిటేషన్ అండ్ యోగా హాల్, అవుట్డోర్ సీటింగ్ డెక్స్, ప్రొవిజన్ ఫర్ సూపర్ మార్కెట్, ప్రొవిజన్ ఫర్ యూనిసెక్స్ సెలూన్ అండ్ స్పా అండ్ క్లినిక్, అలాగే గెస్ట్ రూమ్స్, లైబ్రరీ, లాండ్రీ రూమ్స్ ఇవన్నైతే ఉంటాయండి. ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే కనెక్టివిటీ పరంగా జేఎన్టీయు కూకట్పల్లి, జేఎన్టీయు మెట్రో స్టేషన్, ఓఆర్ఆర్ మల్లంపేట, అలాగే మనకు నేషనల్ హైవే, అలాగే గండిమైసమ్మ క్రాస్ రోడ్, హైటెక్ సిటీ దగ్గరలో ఉంది, అలాగే మమతా మెడికల్ అకాడమీ, ఏఎస్ఐజీ హాస్పిటల్, నారాయణ హృదయాలయ ఇవన్నీ అయితే ఉన్నాయండి, ఓమిని హాస్పిటల్ ఇవన్నీ. అలాగే కాలేజెస్ చూసినట్లయితే వివిఐటి, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఎంబెస్సీ ఇలా చాలా అయితే ఉన్నాయండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ విధంగా అయితే ఉంటుందండి మొత్తం మాస్టర్ ప్లాన్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో మాస్టర్ ప్లాన్లో మొత్తం మనకి 18 ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఈచ్ ఫ్లోర్కి. సో టిపికల్ చూసినట్లయితే ఫ్లోర్కి 18 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. సో మనకు ఫుల్లీ వెంటిలేషన్ ఉంటుందండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ అయితే కాలేజ్ ఉంది కాబట్టి. ఇంకో సైడ్ చూసినట్లయితే మనకు కంప్లీట్లీ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. సో ఎందుకంటే మనకి ఇది కంప్లీట్లీ ఒక బెస్ట్ అండ్ పొల్యూషన్ ఫ్రీ అండ్ కామ్ అండ్ గుడ్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుందండి, కాంటాక్ట్ చేయండి. అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ని మాత్రం ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తామండి. అలాగే దీనితో పాటు 100% వాస్తు అయితే ఉంటుందండి. అలాగే ప్రైసింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్పెసిఫికేషన్స్ పరంగా చూసినా కూడా మంచి స్పెసిఫికేషన్ ఉన్నాయండి. స్ట్రక్చర్ మొత్తం మనకు ఆర్సీసీ ఫ్రేమ్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. దీంతోపాటు అన్నీ మనకు విట్రిఫైడ్ టైల్స్ కానివ్వండి, ఫ్లోరింగ్, ప్లాస్టింగ్ ఇవన్నీ చాలా మంచి స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయండి. సో ఎలివేషన్స్ అయితే చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. దీని తర్వాత మనం చూసినట్లయితే ప్రైసింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే లొకేషన్ దగ్గర లొకేషన్ ఎలా ఉంటుంది ఏందనే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి మనకు యాక్సెస్ రోడ్ అనమాట. సో మనకు ఇది చూసినట్లయితే ఇదండి మనకు బాచపల్లి మల్లంపేటకు వెళ్ళే దారి అనమాట. ఇది మెయిన్ నేషనల్ హైవే. సో ఇక్కడ నుంచి ఒక 500 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ సైట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు సైట్ దగ్గర ఉన్న ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫుట్టింగ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయండి.
అన్ని ఆల్ అప్రూవల్స్ అయితే వచ్చేసాయి. విత్ మనకు లోన్ ఆప్షన్ కూడా ఉంటుందండి, 28 ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇవన్నీ చూడొచ్చు, ఇక్కడ డెవలప్మెంట్స్ అన్ని. సైట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఎక్స్కవేషన్ అయితే ఇప్పుడు సేల్స్ ఆఫీస్ ఇవన్నీ సెట్ చేస్తున్నారండి, ఇవి సేల్స్ ఆఫీస్ అనమాట. సో ఇది ఒక మంచి ఆప్షన్ అండి, అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఉందండి. సో ఖచ్చితంగా అయితే దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. సో చూసినట్లయితే కెన్నీస్ ఫారెస్ట్ ఎడ్జ్ అంటామండి ప్రాజెక్ట్ వచ్చేసరికి, ఎందుకంటే వీళ్ళు రిపీటెడ్ డెవలపర్, వీళ్ళు కూడా చాలా ప్రాజెక్టులు అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక మంచి ఆప్షన్నే చెప్తానండి. సో ఈ విధంగా అయితే ఉంది సైటు. సో దీని తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పేమెంట్ ఆప్షన్స్ కానీ చూసినట్లయితే, సో 2BHK అండ్ 2.5 అండ్ 3BHK ఉందండి. 2BHK చూసినట్లయితే 1285 SFT, 2.5BHK చూసినట్లయితే 1390 SFT, 3BHK చూసినట్లయితే 1675, 1960, 1985, 2200 అయితే ఉంది. బేస్ ప్రైస్ చూసినట్లయితే 4799 చెప్తున్నారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్ చూసినట్లయితే 1000 రూపీస్, ఎమ్యూనిటీస్ ఫర్ వన్ కార్ పార్కింగ్ చూసినట్లయితే 5.5 lakhs, టూ కార్ పార్కింగ్స్ అయితే 6.5 lakhs, ఫ్లోర్ రైస్ ఛార్జెస్ అయితే 5th ఫ్లోర్ నుంచి 20 రూపీస్ పర్ SFT, ఈస్ట్ ఫేసింగ్కి 100 రూపీస్ పర్ SFT, కార్నర్ అయితే 50 రూపీస్ పర్ SFT ఉంటుంది. మెయింటెనెన్స్ ఫర్ 2 ఇయర్స్ అయితే 60 రూపీస్ పర్ SFT, కార్పస్ ఫండ్ అయితే 50 రూపీస్ పర్ SFT, లీగల్ డాక్యుమెంటేషన్ ఛార్జ్ 15,000 రూపీస్ అండి. అన్నిటికీ మనకు GST ఎక్స్ట్రా ఉంటుందండి, దీంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. చూడొచ్చు కెన్నీ లైఫ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫారెస్ట్ ఎడ్జ్ ది రేరా కలెక్షన్ అకౌంట్కి అయితే అన్ని పేమెంట్స్ అయితే చేయాలండి. సో చూడొచ్చు అనమాట ఇక్కడ పేమెంట్ షెడ్యూల్ కానీ చూసినట్లయితే 3 lakhs ఫర్ పేమెంట్కి అయితే ఉంటుందండి బుకింగ్ అడ్వాన్స్. విత్ ఇన్ 20 డేస్ లోపు అయితే 20% కట్టుకొని సేల్ అగ్రిమెంట్ చేసుకోవాలండి. చూసినట్లయితే బేస్మెంట్స్ అయితే 15%, సెకండ్ ఫ్లోర్కి 10%, 5th ఫ్లోర్కి 10%, 8th ఫ్లోర్కి 10%, 11th ఫ్లోర్కి 10%, టెర్రస్కి 10%, తర్వాత మనం చూసినట్లయితే బ్రిక్ వర్క్ వీటన్నిటికి 10% హ్యాండింగ్ అవుట్ టైంలో 5% కట్టాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.